వెల్కమ్ టు టీవీ న్యూస్ పెదపూడి మండలం అచ్చుతాపురత్రయం గ్రామం మీదుగా మితిమీరిన వేగంతో వెళ్తున్న లారీలను అడ్డుకున్న గ్రామస్తులు పోలీసుల లాఠీ చార్జ్ పెదపూడి మండలం అచ్చుతాపురత్రయం మీదుగా కాకినాడకు సుమారు పది రోజుల నుంచి లారీలో మట్టి అక్రమంగా తరలిస్తూ అతి వేగంగా వాహనాలను నడుపుతున్నారు దీనివల్ల వాహనదారులు గ్రామ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు సోమవారం సాయంత్రం గ్రామానికి చెందిన రామకృష్ణ అతని భార్య కలిసి ద్విచక్ర వాహనంపై కాకినాడ వెళ్తుండగా లారీ అతివేగంగా వెళ్లడంతో బండితో అదుపు తప్పి పడిపోయాడు సదరు కాంట్రాక్టర్ కు విషయం తెలియజేస్తే అతను దురుసుగా ప్రవర్తించి ఆ లారీలు ఎమ్మెల్యేకు చెందినవిగా చెప్పారు గ్రామస్తులు ఆగ్రహంతో లారీలు స్థానిక సాయిబాబా ఆలయం వద్ద ఆపుచేసి రోడ్డుపై బైఠాయించి రాస్తారోక నిర్వహించారు దీనివల్ల ట్రాఫిక్ జామ్ అయ్యి వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఎస్ఐ వాసు ఆదేశాల మేరకు లాఠీచార్జ్ చేశారు ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి దీనిపై ఆగ్రహించిన గ్రామస్తులు ఎస్ఐని సస్పెండ్ చేయాలని ఆందోళన చేశారు సంఘటన స్థలానికి చేరుకున్న రూరల్ సీఐ అక్కడికి చేరుకుని సమస్యలు తెలుసుకుని వీలైనంత త్వరగా పరిష్కరిస్తామని చెప్పి ట్రాఫిక్ క్లియర్ చేశారు